విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ రేగిడి ఆమదాల వలస మండలం మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆదేశాల మేరకు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం అంటూ వినూత్న నిరసన చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కావున శనివారం రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి ఇంటి వాకిళ్లు బాల్కనీలు వీధుల్లోకి వచ్చి దీపాలు కొవ్వొత్తులు మొబైల్ టార్చ్లు టార్చ్ లైట్లతో 5 నిమిషాల పాటు వెలుగు చూపించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాలు రేగిడిలో పార్టీ అధ్యక్షుడు కిమిడి అశోక్ కుమార్, కుర్లిలో ఎర్నేన రామినాయుడు, అక్కన్న అగ్రహారం, ఉంగరాడ, ఉణుకూరు, ఒప్పంగి, చిన్నయ్యపేట పలు గ్రామాలలో పార్టీ నాయకులు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ ఎంపీటీసీలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును.